కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్నాం. కలెక్టరేట్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా పార్లమెంట్ లో పొగబాంబు ఘటనపై చర్చ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల నిరసన. ఇటు సిపిఐ సిపిఎం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సైతం దీంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనతో చాడ ఉన్నారు సార్, చెప్పండి ఎట్లా చూడొచ్చు, దీనికి సంబంధించి ఎందుకు ఆందోళన చేస్తున్నారు? వాస్తవికంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించాలి, కానీ ఆ తప్పు జరిగిన దాన్ని చర్చించాలంటే ఎందుకు భయపడుతున్నాడు మోడీ? ఎందుకు వెనక అడిగేస్తుంది బీజేపీ ప్రభుత్వం? అంటే ఆ అసలు పొగబాంబులు వేసిన వాళ్ళే వీళ్ళకి అనుకూలమైన వాళ్ళు అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చర్చకు ఎందుకు సిద్ధంగా లేరు? ఎప్పుడైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్చ అంటే పారిపోతున్నది. అంటే ఏకపక్షంగా నియంత్రిత పరిపాలన నేర్చుకున్నాడు. ఈ ఆటలు సాగవు. ఇప్పటికే నీకు 10 ఏళ్ళు గడుతున్నాయి, నీ కాలం ముడింది. అందుకని చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలా ఇది ప్రజాస్వామ్య అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అందుకని ఇక్కడ రాజ్యాంగం ఉంది, చాలా పగడబందీగా ఉన్నది, దీన్ని రక్షించుకోవడానికి ప్రజలు ఉన్నారు. అందుకనే మీరు అక్కడ ఎవరు చేస్తే ఆ భవన వాళ్ళు వాటి మీద ఎంక్వైరీ చేయండి, చర్చించండి. ఆడ ఏం చేస్తే గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా చర్చలంటే కుంభకోణాలు జరిగిన ఏ జరిగిన చర్చలంటే సస్పెండ్ చేస్తుండే. ఇంతమంది పార్లమెంటును పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు సస్పెండ్ చేయలేదు, ఇది మొదటిసారి. అంటే నరేంద్ర మోడీ గిన్నీస్ పొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మేము దుర్మార్గ చర్య ఖండిస్తున్నాం. ఏదైనా కూడా మూల్యం చెల్లక తప్పదు. మరి చర్చించామంటే సస్పెండ్ చేస్తారా? భారత ఉపరాష్ట్రపతిని ఇమిటేట్ చేస్తూ అవహేళన చేస్తున్నారని మరొక వైపు ఆందోళన చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు. ఇప్పుడు అది ఉపరాష్ట్రపతిని కానీ ఎవరిని కానీ ఇప్పుడు అక్కడ పార్లమెంట్ లో మాట్లాడచ్చు కదా, ఎందుకు సస్పెండ్ చేయాలి? ఇప్పుడు పార్లమెంట్ లో ఒకవేళ ఎవరైనా తమ మాట్లాడితే వాళ్ళకి గుర్తింపు చేయాలి. ఎవరైనా రాష్ట్ర ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి గౌరవనీయుల పదవిలో ఉంటారు. ఎవరికైనా ప్రధాని మోడీని కూడా ఎవరైనా విమర్శించకుండా చర్చ పెట్టచ్చు, మాట్లాడచ్చు. కానీ ఆడ చర్చించకుండా మాట్లాడకుండా నాకు బలం ఉంది, ధనం అంగబలం ఉంది, అర్ధబలం ఉంది అని వాళ్ళని సస్పెండ్ చేసి మరి మార్షల్ పెట్టి పంపించడం అంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకోటి లేదని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నట్టు ఖండిస్తాను. ప్రధానమైన డిమాండ్, ప్రధానమైన డిమాండ్ ఈ సస్పెన్షన్ను మీరు ఇప్పటికైనా తక్షణం ఎత్తివేయకపోతే ఇంకా మీకు మూల్యంచక తప్పదు, మీ ప్రభుత్వం కూలిపోక తప్పదని చెప్తారు. మొత్తం మీద డెమోక్రటిక్ సిస్టమ్ లో ఒక చర్చలకు అవకాశం ఇవ్వాలి తప్ప ఇట్లా చేయడం సరైనది కాదు అని చెప్పేసి ఇప్పటికైనా సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్ పార్లమెంట్ లో జరిగినటువంటి స్మోక్ బాంగ్ ఇష్యూలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికైనా సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో సుమన్ తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ కరీంనగర్ నుంచి.